బాసర ట్రిపుల్ ఐటీలో గత 4 రోజులుగా పలు డిమాండ్స్తో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. అయితే ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా ఎమ్మెల్సీ కోదండరాం స్పందించారు. విద్యార్థులు ఆందోళన చెందొద్దని, తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మీ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు ఇంకా పరిష్కారం కానే లేదు. మెస్ సౌకర్యం ఆశించిన విధంగా లేదు. అక్కడ భోజనం కూడా అంత బాగాలేదు. గతంలో ఉన్నటువంటి మరి ఆ కాంట్రాక్టర్లు వాళ్ళే కొనసాగుతూ ఉండటం వల్ల ఆశించినటువంటి మార్పులన్నీ కూడా రాలేదు. అయితే మనం ఒక గ్రహించవలసిన విషయం ఏంటంటే, ట్రిపుల్ ఐటీ బాసరా అనేది తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యవస్థ. అది గ్రామీణ ప్రాంతాల్లో నుంచి వస్తున్న మంచి విద్యార్థులకు అక్కడ నాణ్యమైన విద్య దొరుకుతున్నది. అట్లాంటి ఒక విద్యా సంస్థ ఎంత బాగా నడిస్తే రాష్ట్రానికి ఒక మంచి పేరు వస్తుంది. అదేవిధంగా ఈ గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్న విద్యార్థులు కూడా ఒక మంచి భవిష్యత్తును పొందగలుగుతారు అని మేము కూడా చాలా గట్టిగా నమ్ముతూ ఉన్నాం. అందుకని సమస్యల పరిష్కారం అయితే వీలైనంత వేగంగా జరగాలి.